నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఈరోజు ఏదైతే మహబూబ్ నగర్లో ఎంబీఎస్ కళాశాలలో జరుగుతున్న ప్రజా దీవెన భారీ బహిరంగ సభలో భాగంగా ఒకసారి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేవీఎస్ చారి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో ఏదైతే ఈరోజు చేపడుతున్న సభకి, అంటే ఎందుకంటే దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, సో ఈ ఎన్నికలకు ముందు ఈ సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల సమావేశం ఏముంది, ప్రజా దీవెన పేరుతో ఏదైతే పాలమూరు జిల్లాకి ఇద్దరు అన్నదమ్ములుగా ఉన్నటువంటి వంశేంద్ర రెడ్డి కానీ యనమల రేవంత్ రెడ్డి గారని, ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి దళిద్రం పీడ వదిలిపోయింది, ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పీడ వదలాలంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప గతంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ పాలన ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి దానికి ఎన్నికల శంకారావం పూరించడానికి ఇవాళ పార్లమెంటులో సొంత జిల్లాలో యనమల రేవంత్ రెడ్డి గారు మరి వంశేంద్ర రెడ్డి గారికి టికెట్ అనౌన్స్ చేసింది. కాబట్టి వారి సారథ్యం ఇవాళ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాము. ఈ యొక్క సభకు దాదాపు ఈ జిల్లాలో ఉన్నటువంటి రెండు జిల్లాలో లక్షలాది మంది యొక్క కార్యక్రమంలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు. ఒకటే సింపుల్గా, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, దేశ ప్రజలు ఆలోచన చేయాలి, మరి గుజరాతీల పాలన కావాలా లేకుంటే దేశాని కోసం వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టినటువంటి ఒక త్యాగాల పునాదుల మీద మరి నిర్మించిన ఈ దేశానికి వాళ్ళొక ప్రాణాలు తెగించి వాళ్ళ తాత కానీ ఇందిరమ్మ కానీ రాజీవ్ గాంధీ గారు మరి చనిపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి బీజేపీ పార్టీలో దేశం కోసం ఎవడు ప్రాణాలు ఇచ్చినోడేం లేదు, దేశాన్ని దోచుకున్న నరేంద్ర మోడీ లాంటి వాడు గుజరాతీ, అదేవిధంగా ఆర్బీఐ చీఫ్ గుజరాతీ, నీరవ్ మోడీ గుజరాతీ, లలిత్ మోడీ గుజరాతీ, కాంట్రాక్టర్లు గుజరాతీలు, ఈ దేశాన్ని దోచుకున్నదంతా గుజరాతీలు. గుజరాతీల పాలన కావాలా లేకుంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఇందిరమ్మ పాలన కావాలా దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారు, చూస్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిందో రేపు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో దేశానికి పట్టిన దళిద్రం 100% వదులుతుంది. కానీ ఏదైతే చూసుకుంటే ఈ పాలమూరు గడ్డ మీద చూసుకుంటే, ఏదైతే కేసీఆర్ గారు ఈ పాలమూరులో పెట్టిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ని 80% పూర్తి అయిపోయింది, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి పదే పదే చెప్పడం జరుగుతుంది, అసలు ఏం చెప్తారు దీని మీద? పాలమూరుకి ఎత్తిపోతలను స్టార్ట్ చేసి ఎన్ని ఎకరాలు వచ్చిందా, ఎన్ని ఎకరాలకు నీరు వారించినావు? నీకు సిగ్గు శరం ఉంటే ఏమ్మ నీ ఎమ్మెల్యేలు వస్తాడా నువ్వు వస్తావా రా, ఎన్ని ఎకరాలకు నీళ్లు వారించినావు సన్నాసోడ? ప్రాజెక్టు కేవలం ఎలక్షన్ల కోసం ఓపెన్ చేసి దానికి కాలువలు తీయాలి, అసలు ఎక్కడ కూడా నీళ్లు వారించినటువంటి దాఖలా లేదు. ఒక మోటార్తో నీళ్ళు ఇడిచి ఏదో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అయిపోయిందంటే ఏ గాడులు కాస్తున్నావా? పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, పాలమూరులో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమే? నువ్వు ఉద్యమాలు చేసేటప్పుడు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసి కుర్చేసుకొని కూర్చుంటాను, ఆర్డీఎస్కి నీళ్ళు ఇడిపిస్తాను నా సన్నాసివి, పదేళ్ళు నువ్వే ఉండవు కదా గాడులు కాస్తున్నావా? నీళ్ళు ఆర్డీఎస్కి రైట్ కెనాల్ కొట్టి ఏపీ వాళ్ళు నీళ్ళు తీసుకోవుతుంటే గాడులు కాస్తున్నావా? నీళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా? రాయలసీమ ఎత్తిపోతలు ఎవరు స్టార్ట్ చేసిండు? ఏ గాడలు కాస్తున్నావు? పదేళ్ళు నువ్వే అధికారంలో ఉంటాయి కదా, రాయలసీమ ఎత్తిపోతలో రోజుకి 8 TMC నీళ్ళు ఎత్తకపోతుంటే ఆయన కుసబెట్టి చార్ కాచి మొత్తం పాయి పగా నీళ్ళు పెట్టి వానికి ప్రాజెక్ట్కి పర్మిషన్ ఇచ్చినావు, నీళ్ళు దోసుకోపోతుంటే దిక్కు లేదు మాట్లాడినక. పాలమూరు రంగారెడ్డి పదేళ్ళు నువ్వు పీకింది ఏం లేదు, ఇక్కడ నీళ్ళు ఇచ్చింది ఏం లేదు. ఒకటే గుర్తుపెట్టుకో, ప్రజలు నిన్ను ఎడమకాలు చెప్పు తీసుకుని దాన్ని కుసబెట్టిరు, ఇక నువ్వు మూసుకో. పార్లమెంట్ ఎలక్షన్లు ఈ దేశము కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు చూస్తున్నారు. నిన్ను పాలపూరం వల్ల నువ్వేం ఉద్ధరించింది ఏం లేదు, నీళ్ళు ఇడిచింది ఏం లేదు. కానీ ఇంకోటి ఏదైతే చూసుకుంటారా, మొన్న మేడిగడ్డ పర్యటన మీద కూడా గతంలో మీరు రమ్మన్నప్పుడు రాలేదు, తర్వాత వెళ్ళిన దాన్ని ఎట్లా చూస్తారు? ఆయనే చెప్పిండు ఏం పీకెనికే పోతుర్రా అని. నువ్వేం పీకెనికే పోయినావా? ఎటు పోయినావు? నీ కొడుకే పోయిండుగా. నువ్వేమో రేవంత్ రెడ్డి గారు పోతే పీకెనికే పోయినరా అన్నావు, నీ కొడుకు ఏం చేయనికే పోయినా పీకెనికే పోయిండా? అంటే మాట్లాడేటప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినోడమే నువ్వే అద్దు అదుపు లేకుండా పీకెనీకి అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఇక యువతల కాంగ్రెస్ పార్టీలో కూడా బాగా సింహం లాంటి టైగర్ లాంటి అధికార ప్రతినిధులు ఉండరు, చాలామంది నాయకులు ఉండరు, వాళ్ళు మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. భాష నీ ఒక్కరికే కాదు, తెలంగాణ ఒట్లో మాకు కూడా వస్తుంది, తెలంగాణ బిడ్డగా మాకు కూడా భాష వస్తుంది. కాబట్టి ఆల్రెడీ నిన్ను చీదరించుకున్నారు, తెలంగాణ ప్రజలు చీదరించుకొని నిన్ను ఉమ్మిచ్చి పక్కకు కూసబెట్టినారా నాయన? నువ్వు ఎంత మాట్లాడినా కూడా అది ఒరిగేది లేదు, లేచేది లేదు. ఆల్రెడీ నువ్వు కట్టబట్టినావు, మూడు కాళ్ళు వచ్చినాయి, ఇంక నీకు 4 వస్తాయి, తర్వాత ఏమైతే ప్రజలు చూస్తారు. కానీ ఇంకోటి ఏదైతే మొన్న కేటీఆర్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఎట్లా సార్, ఏదైతే రేవంత్ రెడ్డి గారిని ముందే ముఖ్యమంత్రి అని ప్రకటించుంటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకుండా అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, ఏం చెప్తారు దీనికి? అరే సన్నాసోడా, మా పార్టీలా పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన రోజే ముఖ్యమంత్రి అంటారా నాయన? నీకు నీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వు ఉండవు, నువ్వు నువ్వు అంతకు నువ్వు ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి అంటే కూడా నీ అయ్యా ఎడమకాలు చెబుతోందన్నే ఇంకా కూడా సిగ్గు రాలే. ఇంకా మా పేరు చెప్పాల్సిన అవసరం ఉంది? టీపీసీ అంటే అర్థమైందిరా నాయన? టీపీసీ కాంగ్రెస్ పార్టీ నడిపించటానికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇస్తుంది, ఇక నువ్వు కొంతంగా చెప్పాలేముంది? ఆయనే కదా రథసారథిగా ఎన్ని మీటింగ్ 84 బహిరంగ సభలకు అటెండ్ అయ్యిండు, ఇక ఆయన కంటే కష్టం ఎవరు చేస్తారు? కాబట్టి ప్రజలు గుర్తించినారు, నువ్వెవడో గుర్తించాల్సిన అవసరం లేదు. ప్రజలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని గుర్తించినారు, నువ్వెవడో గుర్తిస్తే మాకేం అవసరం లేదు, నీ గుర్తింపు ఎవరికి అవసరం లేదు. ఇక్కడ
ఇంకోటి ఏదైతే చూసుకుంటే అన్న, ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీతోనే పోటీ కానీ కాంగ్రెస్తో ఎలాంటి పోటీ లేదని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తున్నారు, ఏమంటారు దీనికి? ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఆల్రెడీ ట్యాగ్ లైన్ అందించుకొని నేను గుద్ది బాగా ఓటు గుద్ది ఓటుతో గుద్ది నేను గుసబెట్టిరు, ఇక నువ్వు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీతోనే ఉంటుంది అంటే ఇక మీరిద్దరు ఒకట నువ్వే ఒప్పుకుంటున్నట్టు కదా, ఇక దాని అర్థమైంది బీఆర్ఎస్ బీజేపీ మీద పోటీ ఉంటుందంట. అరే సన్నాసోడ నిన్ని ఓడగొట్టిరు బీజేపీని ఓడగొట్టిరు, ఇక బీజేపీ తెలంగాణ ఉద్యమంలో యాడుందో తెలియదు, ఎవడు జెండా పట్టిండో కూడా తెలియదు. వాళ్ళకి 119లో 80 మందికి కూడా టికెట్ లేని సన్నాసులు క్యాండిడేట్లు గతలేని పార్టీ ఇక్కడ వచ్చి ఇక జెండా పోతుంది, ఇక మేము చూస్తాం. ఇక ఏం చేసింది బీజేపీ, నరేంద్ర మోడీ ఏం చేసింది తెలియదా? 80% జనాభా, 80% హిందువులు ఏం చేసినావన్న? 80% హిందువులకి 40 రూపాయలు డీజిల్ 100 రూపాయలు పెట్టామని చెప్పిరా? దేశ ప్రజలు హిందువులు నీకు 400 సిలిండర్ని 1200 పెట్టామని చెప్పిరా? దేశ ప్రజలు హిందువులు ఇదే అంటే 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 పెట్టామని చెప్పిరా దేశ ప్రజలు? నువ్వు చేసిన కథ అందరూ తెలుసు, రైతులను ఎట్లా దోపిడీ చేసినావో తెలుసు. 2014లో 800 రూపాయలు డిఏపి సంచి, ఈరోజు 1800 2000 రూపాయలు పెట్టి దేశ రైతులు కొంటున్నారు. నువ్వు రైతులను ఉద్ధరించినావా? ఒక ఎకరాకి 5 డిఏపి సంచులు కొంటే 10,000 రూపాయలు నువ్వే దోచుకుంటున్నావు, సంవత్సరానికి 5,000 రూపాయలు నువ్వు వేయడం ఏం పెద్ద గొప్ప విషయమా? దేశంలో 2014లో దేశ ప్రజలు రైతాంగం ఎట్లుండే, ఇవాళ 2024 వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందనే దేశ ప్రజలు చూస్తున్నారు. నీ దుర్మార్గం ఏంది? మొత్తం గుజరాతీల పాలన అయిపోయింది, ఇదంతా వ్యాపారం వాళ్ళకి, అంతా గుజరాతీలకు తెలిసిందల్లా వ్యాపారం చేసుకోవడం, సంపాదించుకోవడం, దేశాలు ఇచ్చి పాడిపోవడం. ఇంకోటి ఏదైతే చూసుకుంటే నిన్న బీఎస్పీ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు కలుపుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మేము రాబోతున్నాం, గెలిచేది మేమే అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తున్నారు, ఏం చెప్తారు? ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ బినామని దేశ ప్రజలల్లో నమ్మి రాష్ట్ర ప్రజలల్లో నమ్మినారు. ఎందుకంటే ఆయనకు వచ్చే 2,40,000 3 లక్షల జీతంతోనే ఒక మీటింగ్ పెడితే 1,00,000 రూపాయలు కావాలి. ఆయన హెలికాప్టర్లో ప్రచారం చేసిండు. కేసీఆర్ నిన్ను ఎత్తి నెత్తిన పెట్టుకున్నాడు, గురుకులను ఓ గొప్ప చేస్తున్నాడు అని చెప్పా. ఏం భారం వచ్చిన వెంటనే పార్టీ పెడితే, పార్టీ పెట్టి ఎట్ట అసలు మీకు వ్యతిరేకత ఎక్కడ కూడా ఏ కోశారా కూడా మీకు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీల్చడానికి బీఎస్పీలో ప్రవీణ్ కుమార్ గారు పోయి పార్టీ పెట్టిండ్రు. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఏదో కాంగ్రెస్ ఓడి పుడతారని కలలు కన్నారు. రాష్ట్ర ప్రజలు ఎడమకాలు చెబుతాం కొట్టిర్రు, నిన్ను ఎవరు గుర్తించలేదు, మీరు ఎందుకు తెరవేను కానీ డైరెక్ట్గా పార్టీలు కలిసి అలా పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేయడానికి వస్తారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా? ప్రజలే మా వైపు ఉంటే ఎవడొస్తే ఏం చేస్తారన్నా? ఏం నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ పోటీ చేయమని మా మీద పడతామా? రాష్ట్ర ప్రజలు మా వైపు ఉన్నారు, రాష్ట్ర ప్రజలు మాకు ఓటు వేసేది, వాళ్ళు దీవించేటప్పుడు ఎంతమంది మూతబరులు వచ్చినా ఎవరు వచ్చినా ఏం అయ్యలేదు పోయలేదు. కానీ ఈరోజు ఏదైతే హైదరాబాద్లో జరిగిన ఆందోళన, ఏదైతే ఎల్ఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని డబ్బులు దండుకుంటుంది అంటే అన్యాయం చేస్తుంది ప్రజలకు అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలుగా నాయకులు ధర్నాకు వచ్చారు, సో ఏం చెప్తారు దీనికి? అరే పనికిమాల కొడకల్లారా, ఎల్ఆర్ఎస్ ఎవడు తెచ్చిడు, పైసలు ఎవడు కట్టించుకున్నాడు? బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పేరుతో మీరు ప్రజలతో డబ్బులు కట్టించుకున్నారు, సన్నాసి కొడుకులు మీరు ధర్నా చేస్తారేం రా, సిగ్గుండాలి మీకు. ప్రజల్ని 15 మోసం చేసిరు, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పేరుతో 1,000 కోట్ల రూపాయలు కట్టించుకురు. నువ్వు పైసలు కట్టించుకున్నావు, ఈ గాడులు కాసినావు 15, ఎందుకు వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వలేదు? మేము ఇవ్వాలి ఇస్తుంటే మీకేం కడమంటారా? నాయన నెమ్మ 90 రోజులకే మీకు ఓ పెద్ద ఊగిపోతున్నారు, అంత అధికార మహం అధికార దాహం అంత నెత్తి నెక్కింది మీకు. రాష్ట్ర ప్రజలు మా వైపు ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చింది 90 రోజులు అయింది, 90 రోజుల్లో దాదాపు 40-50 వేల ఉద్యోగాలు నియామక పత్రాలు ఇస్తామి, దాదాపు 18 కోట్ల 0 టికెట్లు ఆర్టీసీ బస్సులో మహిళలు తిరిగి ఎరడనా మీ ముఖం ఉందా? మహిళలకి ఏమైనా చేయాలన్న సోయి కళ్ళు ఎక్కడ తెరుసుకున్నారా? సిగ్గు శరముడలు మాట్లాడేటప్పుడు మీరు ధర్నాలు చేయడం ఏందిరా నాయన? మీకు అసలు అది అలవాటు లేని పని. మీరు ఎందుకు అనవసరంగా ప్రజలతో చెప్పులతో తనలు తినే ప్రోగ్రాములు పెట్టుకుంటారు? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు వస్తుందంటే ఏం చెప్తారు, ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? 100కి 100% 450 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈ దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు చెప్పిన మాటలు జనాలు నమ్మతలేరు. దేశాన్ని ఏకతాటిపై నడపడానికి రాహుల్ గాంధీ గారు తన ప్రాణాలు లెక్క చేయకుండా త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈరోజు కూడా సొంత ఇల్లు లేకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండరు. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఆస్తులు 1,00,000,000 రూపాయలు సంపాదించుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ లాగా ఇవాళ కేవలం ఫోటోగ్రఫీ పేరుతో లేకుంటే డిజిటలైజేషన్ తోలితో సోషల్ మీడియా పేరుతో ప్రజల్ని ఏదో భావోద్వేగం పేపర్ నాపి చూస్తున్నారు. కానీ భావోద్వేగము మతము నాకు అన్నం పెట్టదు, నా కులం నాకు అన్నం పెట్టదు, నా కులం నాకు నా మతం నాకు భూమి పెట్టదు, ఉద్యోగాన్ని ఏదో నాకు ఉపాధి ఇయ్యదు, నా కులం నా ఊరిని నా దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేయదు.
కేవలం డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం అనేది పథకాలు తీసుకొచ్చి ఆ పథకాల ద్వారా డెవలప్మెంట్ చేయాలి. నువ్వు నిజంగా 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఉద్ధరించి ఉంటే నువ్వు ఏం చేసినావు చెప్పురా నాయన, దేవుడితో నీకేం అవసరం, నేను రాముడినే కొలుస్తా, నేను బొట్టు పెడతా, నువ్వు నాకు దేవుని గురించి నువ్వేం చెప్పాలా? చిన్నప్పటి నుంచి మా తాత గోసి పోసినప్పటి నుంచి తెలుసు నాకు దేవుని ఎట్టగొలవాలి, నువ్వు ఇలా కొత్త కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావు దేశ ప్రజలకి, ఎస్ ఈ కమ్యూనిటీకి ఇది చేసిన, ఈ రాష్ట్రానికి ఇది చేసిన, ఈ దేశం కోసం ఉపాధి కోసం చేసిన, ఇవి చెప్పు. 123,000 మినీ మధ్యతరగతి ఇండస్ట్రీలు మూతబడిపోయి లక్షలాది మంది కోట్లాది మంది రోడ్డు మీద పడి బిఎస్ఎన్ఎల్ అమ్ముకొట తింటివి, ఎల్ఐసి అమ్మక తింటివి, ఎయిర్పోర్ట్లు అమ్మక తింటివి, రైల్వే స్టేషన్లు అమ్మక తింటివి, ఇంకేం మిగిలిందిరా నాయన ఈ దేశంలో? ప్రభుత్వ ఆస్తులు ఏమి నీ అబ్బసోమ్మా, నీ అబ్బసోమ్మా ప్రభుత్వ ఆస్తులు ఎందుకు పెడతాం? చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఆ సంస్థలో చదువుకొని ఉపాధి కలుగుతుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, దేశానికి అభివృద్ధి పెరుగుతాయని కదా ప్రభుత్వ సంస్థలు పెట్టింది. 100,000 కోట్ల రూపాయలకు అమ్ముకునే నువ్వేవాడు ఏం నీ జాగీరా, ఎడబ్బసొమ్మని అమ్ముకుంటావు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి బిఎస్ఎన్ఎల్ నువ్వు తగలబెడితివి, జియోనేమో లేపెడితివి, ఎందుకంటే వాడు 100,000 కోట్ల రూపాయలు ఇస్తాడు. ఆదానికి అంబానికి 12,770 కోట్లు సబ్సిడీ వేస్తాయి. ఏం వాడే మడక తింటుండా, ఏం రైతా లేకుంటే ఏం లేకుంటే దేశ భద్రత కోసమో ఏమైనా స్వతంత్ర సమరయోధుడా లేకుంటే మిలిటరీ రిటైర్మెంటా? ఎవర్రా నాయన నువ్వు 12,770 కోట్లు నువ్వు ఎట్లా సబ్సిడీ ఇచ్చినావు, రుణమాఫీ చేసినావు ఆదానికి? ఏమి 100,000 కోట్ల రూపాయలు ఇయనికి ఎవడబ్బసము? రైతులేమో దేశం కోసం ప్రాణాలు అర్పించేటోళ్ళు జవాన్లు, దేశానికి వెన్నెముక రైతులు, వాళ్ళకి సబ్సిడీ లేవు. ఎందుకంటే వాళ్ళకి పైసలు వాళ్ళు సంపాదించి కోట్లు సంపాదిస్తున్నారని ఈయన కలగంటున్నాడు. కేవలం కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీ ఇచ్చినావు. నీరవ్ మోడీ, అనిల్ మోడీ, లలిత్ మోడీ దేశాలు పారిపెట్టిపోయిన సన్నాసులు దేశంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి బ్యాంకులు ముంచిన నా కొడుకులకి 6,900 కోట్లు సబ్సిడీ చేస్తుంది. ఆదాని గురికి 12 12,770 కోట్లు సబ్సిడీ చేస్తుంది. ఎందుకు రైతులకు నువ్వు సబ్సిడీ చేస్తలేవు? ఎందుకు 800 ఇస్తున్నటువంటి డిఏపి సంచి 1,400 ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు అదే 800 నువ్వు రైతుకు ఎందుకు ఇవ్వలేదు? రెండు వేల పద్నాలుగులో $120 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రేట్లో మేము 40 రూపాయలు డీజిల్ ఇచ్చినామన్నా, 60 రూపాయలు పెట్రోల్ ఇచ్చినాం, $400 సిలిండర్ ఇచ్చినాం. $69 క్రూడ్ ఆయిల్ ఉంటే నువ్వు $1,200 సిలిండర్ ఇస్తావు, 100 రూపాయలు డీజిల్ అంటావు, 120 రూపాయలు పెట్రోల్ అంటావు. నీకు ఎక్కడ దేశం మీద పేరేమో ఉంది? కార్పొరేట్ సంస్థలకి సబ్సిడీ ఇచ్చి రైతుల పాలిట శాపమైండు, రైతుల పాలిట కడుపు మంట మిగిల్చిండు. కాబట్టి నరేంద్ర మోడీ అనేటువంటి కార్పొరేట్ సంస్థల కోసం పుట్టినోడు తప్ప ఈ దేశం కోసం పుట్టినోడు కాదు. ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి భారత్ జోడో న్యాయయాత్ర తీసుకొచ్చినటువంటి ఘనచరిత్ర రాహుల్ గాంధీ కదా, అటువంటి వాడు ఈ దేశం కావాలి. నువ్వేం అవసరము? సోపు టాపులు వేసుకొని 25 లక్షల జాకెట్లు వేసుకొని ఓ ఇట తిప్పి హెలికాప్టర్లు తిప్పి కెమెరాలు పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తాడు. ఈ దేశానికి అవసరం లేదు. థ్యాంక్ యూ.